అయితే కృష్ణ పుష్కరాలు ఏవైతే ఉన్నాయో చిత్తశుద్ధితో మనస్సు పెట్టి ప్రభుత్వం భక్తులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా పని చేయాలని కోరుతున్నా. ఎందువల్లంటే గోదావరి పుష్కరాలు మనం చూసాం, ఒక్క సీఎం గారి ఆనందం కోసం 32 మంది మరణించారు, ఆత్మాహుతి అయిపోయారు. మేము గోదావరి పుష్కరాల ముందు చెప్పే ఉన్నాం ఏర్పాట్లు బాగోలేవని. దానికి తోడు సీఎం గారు ఆనందంతో ములగడంతో ప్రజలు వచ్చే ఘాట్లో 32 మంది చనిపోయారు. ఇది చాలా దురదృష్టం. కృష్ణా పుష్కరాలు రాకముందు వచ్చే గోదావరి పుష్కరాల్లో ఏర్పాట్లు సరిగా జరగలేదు. తీవ్రమైన ఎండలు ఎంతోమంది సొమ్మసిల్లిపోయారు, ఎంతోమంది బాలింతలు కూడా ఇబ్బందులు పడ్డారు, వృద్ధులు ఇబ్బంది పడ్డారు. ఎక్కడెక్కడ ఏర్పాటు జరగలేదు. కానీ కృష్ణా పుష్కరాలు ఆ రకంగా జరగకూడదు. ఈ రోజుకి కూడా ఘాట్లు సరిగా నిర్మాణం కాలేదు, నిర్మాణమైన ఘాట్లు కుంగిపోతున్నాయి, నాణ్యత లేదు అని వింటున్నాం. ఇది చాలా దారుణం. ఏ ప్రభుత్వాలైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలను ప్రజల కోసం పనిచేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 5 సంవత్సరాలు 5 ఏళ్ళు ఉద్యోగాలతో కూడుకున్న వాళ్ళు మరొకసారి ఎన్నుకోవాలి అంటే, ఇంకో 5 ఏళ్ళు ఉద్యోగం ఎక్స్టెండ్ కావాలి అంటే ప్రజల మన్ననలు పొందాలి. గోదావరి పుష్కరాల్లాగా కృష్ణా పుష్కరాలు ఇలా అవభ్రంశం అవ్వకూడదు. అందువల్ల కృష్ణా పుష్కరాలకి పూర్తిగా అదొక ఈవెంట్గా చేయకుండా ఎక్కడ పడితే అక్కడ ఓటింగ్లు, ప్రభుత్వం మేం చేసాం నేం చేసామని, దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రజల సొమ్ము వాటితో చేస్తూ నేను చేశానని ప్రభుత్వం చంకలు గుద్దుకోకుండా ప్రజల యొక్క దేవాదాయ యొక్క సొమ్ముతోటి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి చిత్తశుద్ధితో నిష్కర్షగా భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా భక్తుల చెంత భగవంతుడు అన్నట్లు ఆ రకమైన ఏర్పాట్లు, బ్రాహ్మణుల్ని గౌరవించడం, వేద పండితుల్ని గౌరవించడం, శ్రాద్ధకర్మలు చేసే వాళ్ళకి సరియైన ఘాట్లు వాళ్ళకి ఏర్పాటు చేయడం, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ శ్రాద్ధకర్మలు వాడి చేయడానికి పెద్దలు ఎవరైనా వస్తారో వాళ్ళు తీసుకెళ్లే ఒక సర్వీసు చేసేవాళ్ళని ఏర్పాటు చేయడం, అలాగే ఆ యొక్క ఏ ఘాట్ల్లో ఎక్కడెక్కడ స్నానం చేయాలో ఆ స్నానం చేస్తున్న ఘాట్ల్లో గజ ఈతగాళ్ళు పెట్టడం, ఎవరైనా ప్రమాదవశాత్తు ఏదైనా అయితే గజ ఈతగాళ్ళు మళ్ళీ రక్షించేటట్టు ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేస్తే ప్రభుత్వానికి చాలా పెద్ద పేరు. కానీ ఇది ఒక ఈవెంట్గా చేసి షూటింగ్ చేసి ప్రపంచమంతా స్థాయికి చెబుదామంటే ప్రపంచం అంతా మనకు ఓటేసి ఆంధ్రాలో గెలిపించరు. ఆంధ్ర వాళ్ళు ఓటేసి మనకు గెలిపిస్తారు కాబట్టి ఆ దృష్టి పెట్టుకుని ప్రభుత్వం సరి అయిన కార్యక్రమం నిర్దిష్టంగా చాలా చక్కగా చేసి భక్తులకి మంచి ఏర్పాటు చేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకోవాలని మనసారా కోరుతున్నాను.